సెంట్రల్ మినిస్టర్ అని తెలిసి కూడా నన్ను కిడ్నాప్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? మహేంద్ర భూపతి ఇక్కడ, నేను చిట్టికేస్తే అసెంబ్లీ అభివృద్ధి, పిడికిలు బిగిస్తే పార్లమెంట్ అభివృద్ధి. ఏం కావాలరా నీకు? మన ఈయన మండరా, కాంట్రాక్టర్ రేపా, నన్ను వదిలే, అన్నీ చేసి పెడతా. ఇంతగా ఎవడరా నువ్వు? నేను చీకటిలో ఉండి వెలుతురుని, వెలుతురులో ఉండి చీకటిని. ఓర్ నాయనో, చీకటో వెలుతురు నాకు ఏ అర్థం కావట్లేదు రా బాబు. సెంట్రల్ మినిస్టర్ మహేంద్ర భూపతి కిడ్నాప్ పై 48 గంటలు గడుస్తున్నా ఏ క్లూ సాధించలేకపోయారు. సెంట్రల్ మినిస్టర్ కి దిక్కు లేకపోతే ఈ దేశంలో ప్రజలకు రక్షణ ఉందా? ఈ విమర్శల కిషోర్ సూటి ప్రశ్న. లుక్ అట్ దిస్, చేతగాని హోమ్ మినిస్టర్, హెడ్ లైన్ సిబిఐ, సిఐడి, పోలీసులు, ఎన్ఐఏ, ఇంతమంది ఉన్నారు. ఏం పీకుతున్నారు? పీకాల్సింది మీరు, నేను కాదు. మీరు కరెక్ట్గా పీకితేనే ప్రెస్ వాళ్ళు నాకు క్లాసు పీకరు, సీఎం నా సీటు పీకడు. ఐ వాంట్ ది కిడ్నాపర్స్ టు బి అరెస్టెడ్ విత్ ఇన్ 24 అవర్స్. విరూపాక్ష, మీరేంటి? మీ స్టేటస్ ఏమిటి? ఇక్కడ ఈ కారు దొరడవడం ఏమిటి? ఆ రోజు అసెంబ్లీ మీ ఇంటి ముందుకు వచ్చి రూలింగ్ పార్టీలో ఉండండి సార్ అని బతివాళ్ళు బీఫామ్ ఇస్తే ఇదేంటి సార్? సార్, మీకు అన్నీ తెలుసు. నేను ఇక్కడ ఎందుకున్నానో తొందరలో వచ్చి మీకు చెప్తాను. దయచేసి వెళ్ళిపోండి సార్, అందరూ చూస్తున్నారు. సరే, ఉంటాను. ప్లీజ్, నమస్తే. హోమ్ మినిస్టర్ నీతో రహస్య మంతనాలు ఏంటి? డిటెక్టివ్ నవల్లో సస్పెన్స్లా నాకు అర్థం కావడం లేదు. ఐ, మన హోమ్ మినిస్టర్ గారి బండిని నేను కొద్ది రోజులు స్మూత్గా డ్రైవ్ చేశానండి. ఆయన ఓబర్ ఇష్టపడిపోయారు, నేనేమో ఉద్యోగం మానేసి వచ్చేసాను. నా గెస్ ప్రకారం మీది మినిస్టర్ గారిది ఒకే గుణం అయి ఉంటుంది. ఈ పిచ్చ నా కొడుక్కి కులపిచ్చ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ప్రో, వై డోంట్ యు థింక్ పాజిటివ్, టాక్ పాజిటివ్? నిన్ను చూస్తుంటే పురాణాలు చదివినట్టు విన్నట్టు లేదు. పరాశరుడికి మత్స్యగంధికి పుట్టిన వ్యాసుడు అగ్నికుల క్షత్రియుడు. ఆయన రాసిన మహాభారతం మనకు పంచమ వేదం. పుట్టలో నుంచి పుట్టిన వాల్మీకి రాసిన రామాయణం మనకు పరమ పవిత్ర కావ్యం. ఆయన వాల్మీకి కులస్థుడు. వశిష్ఠముని ఒక వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రెవరో కూడా తెలియదు. వశిష్ఠుని భార్య అరుంధతీదేవి మాతంగ కన్య. పెళ్ళైన కొత్త దంపతులకి అదిగో అరుంధతీదేవి అని చూపిస్తూ పూజలు చేస్తున్నాం. మరి వాళ్ళు విటకులస్తులా, మాతంగ కులస్తులా? ఋష్యశృంగుడు విభాండుపుడనే మహర్షికి ఒక ఆడజంకకి పుట్టాడు. మరి ఈయనది జింకల కులమ, మానవ మృగ సంకర కులమ? అగస్త్యముని మట్టికుండలో పుట్టాడు. మరి ఆయనది మట్టి కులమా? గౌతమ మహర్షి కుందేటి వీపు నుంచి పుట్టాడు. మరి వీరిది కుందేళ్లు పట్టే కులమా? యాదవ వంశంలో పుట్టిన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నేటికి న్యాయస్థానంలో తలమానికం కావటం లేదా? శ్రీకృష్ణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 కులాలు సృష్టించారన్నాడు. 1000 సంవత్సరాలుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అలాగే ఉండగా శూద్రులు మాత్రం 3000 కులాలుగా, 25000 ఉపకులాలుగా, మొత్తం 28000 కులాలుగా మారిపోయి నీ కులం గొప్పది, నా కులం గొప్పది అని పుట్టుకు చస్తున్నారా? కులం జ్ఞానం మీద ఆధారపడి ఉందిరా మూర్ఖుడా, పుట్టుకు మీద కాదు. మహానుభావ, కెలకడం అలవాటైన నేను బుద్ధి తక్కువై కులం గురించి నిన్ను కెలికాను. నువ్వు కారు నడిపే డ్రైవర్గా అనుకున్నా, కురుక్షేత్రంలో రథంలో నడిపిన కృష్ణుల్లా ఉన్నావు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, నీతో కాదు, బ్రహ్మజ్ఞాని. ఇప్పటికైనా కులాల గురించి, భారత భాగవత రామాయణం గురించి తెలుసుకుని ఉంటాం. బెస్ట్ ఆఫ్ లక్.